మీ ఆలోచన ఒక యాంగిల్లో కరెక్టే నో డౌట్ ఒక్క నిమిషం డాక్టర్ గారు ఒక్క నిమిషం ప్రొఫెసర్ గారు సహజంగా లిక్కర్ బిజినెస్ అనేది అదో పెద్ద మాఫియా కొద్దిమంది మాత్రమే బినామీలతోనూ లేకపోతే సిండికేట్లుగా మారి షాపులు దక్కించుకొని అంతా వీళ్ళే చేసుకుంటూ ఉంటారు ఒక ఒక సిండికేట్కే నలభై షాపులు యాభై షాపులు జిల్లాలకు జిల్లాలే వీళ్ళు కబ్జా చేస్తారు కదా సో వాటిని బ్రేక్ చేయడం కోసమే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాము కొన్ని షాపులు వాళ్ళకే అని చెప్పి ముఖ్యమంత్రి గారు పెట్టారు నిజంగా కూడా ఇచ్చారు సరే అందులో కూడా ఒక ఆరోపణ ఉంది కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు బీసీల వాళ్ళ పేరుతో వేయించారు దరఖాస్తులు అనే ఆరోపణ ఉంది అదే అదే ఉండొచ్చు అట్లా జరిగి ఉండొచ్చులే ఇప్పుడు అవినీతి అనేది అది ఎట్లయినా జరుగుతూనే ఉంటుంది కానీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది రైట్ ఎంతో అంతో మంచి ఆలోచన అది అది కూడా మిష్యూజ్ అయితే దేవుడు కాపాడాలా సరే ఓకే అది పక్కన పెడదాం లిక్కర్ బిజినెస్ కోసం ఎగబడతారు వ్యాపార డబ్బులు ఉన్నవాళ్ళు దాంట్లో ఆరితేరిన వాళ్ళు అస్సలు పలానా చోట అవకాశం ఉంది అంటే ముందు చూడకుండా కొటేషన్లు వేస్తూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు ఆయన అన్నట్టు అదేదో మరి పెద్దదంట ఐదేళ్ళు పర్మిషన్ అంట ఆ కంపెనీకి తెలంగాణలో ఎక్కడ మిగతా అన్ని షాపులకు రెండు సంవత్సరాలు దీనికి ఐదు సంవత్సరాలు ఇచ్చారట దానికి ఫారిన్ లిక్కర్ సేల్ టెండర్కి ట్వంటీ ఫోర్ అవర్సే సై టైం ఇచ్చారంట నోటి టెండర్ నోటీస్ టైము ఒకటే టెండర్ వచ్చిందట సహజంగా లిక్కర్ బిజినెస్ అంటే వందల కొద్ది పడతాయి టెండర్లు మరి ఒకటే పడింది ట్వంటీ ఫోర్ అవర్సే ఎందుకు టైం ఇచ్చారు అనేది ఇంకా నాకు పూర్తి దీంట్లో రైట్ ఇన్ఫర్మేషన్లు అడిగితే కూడా ఇంకా సమాచారం ఇవ్వట్లేదు వాళ్ళు అని చెప్పి అంటున్నారు నర్సయ్య గారు సో ఒకవేళ అలాంటిది ఉంటే మరి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందేమో ప్రొఫెసర్ గారు వెంకటకృష్ణ కృష్ణ గారు డాక్టర్ పెద్దలు బుర్ర నరస గారు అంటే ఒక హాఫ్ వారు మాట్లాడే దాంట్లో కొంత అనుమానం ఏందంటే ఇప్పుడు రెండు మూడు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేటప్పుడు లిక్కర్ స్కామ్ ఉందా లిక్కర్ లో ఇక్కడ అవకతవకలు అనేది వేరు స్కామ్ వేరు అది ఏదో స్పష్టత లేకుండా వచ్చి ఒకటి చెప్పడం రెండవది మీరు ముందు అన్నప్పుడు ఎస్టీ ఎస్సీ ఏదైతే ఉన్నాయో అది కూడా బినామీ పేర్ల ఉన్నదని వారే అంటున్నారు అరే నేను సాక్ష్యం ఉన్నా సార్ తప్పది చాలా మంది ఎస్సీ ఎస్టీలు వాళ్ళు ఎవరో బుర్ర నర్సే గారు అటువంటి దగ్గరనే అప్పు తీసుకుని వచ్చి షాపులు తీసుకున్నటువంటి వాళ్లు చాలా మంది బతుకుతా ఉన్నారు ఈ ప్రతిదానికి ఈ విధంగా మీరు అనుమానాలను సృష్టిస్తే దానికి ఎక్కడ ఉంది అంతే చెప్పండి ఈ రాష్టం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారి మీద అవినీతి అవినీతి మేము అక్కడ జైళ్లలో కూడా గూళ్ళు కట్టించు వచ్చినా రూమ్లు కట్టించు వచ్చినా అంటున్నాం అరే మీ పార్టీ ఇంత ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతారని ఎవరు అనుకుంటారు సార్ ఏమైంది ఎక్కడ ఏ జలయజ్ఞంలో ఏం జరిగింది తొమ్మిది ఏళ్ల నుంచి ఏం చేస్తారు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరు నమ్మాలి నమ్ముతారా ఈ మాటలు ఎవరైనా ఇది ఒక పద్ధతేనా ఏ ప్రతి దానికి స్కామ్ ఉంది ఇరవై నాలుగు గంటలు షాప్ ఇస్తారు ఏం చట్టాలు లేవా అండి చుట్టాల అందరికీ ఏం చెయ్యాలి న్యాయస్థానాలు లేవా ప్రతి దానికి కురుకుతున్నావు దీనికి ఇరవై నాలుగు గంటలు వస్తే దాన్ని ఆపేందుకు లేదా శక్తి దీని ఏదో దాన్ని కోర్టు తీసుకున్నారని అంతా ఇదంతా ఒక బూటకంగా నడుస్తుంది సార్ ఒక కుట్ర పూరితంగా నిజంగా కూడా ఈ తెలంగాణ మీద ఎందుకు ఆ కుట్ర సాధిస్తామనుకున్నది బీజేపీ పార్టీ జరుగుతుందో నాకు తెలియదు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే నిన్న అరవింద్ గారు ఒకటి మాట్లాడుతున్నారు కవిత గారు మాట్లాడింది అరవింద్ గారికి ఎట్లా తెలుస్తుందని ఆమా ఎస్ ఆమె నో ఇట్లా అంటున్నది ఎట్లా తెలుస్తుంది ఎవరు నువ్వు నీ నీ అధికారంలో లేనప్పుడు నీ ఆధీనంలో లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి లీకులు వస్తున్నాయి ఎందుకు మీరు బీజేపీ బీజేపీతర ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ దాడి చేస్తున్నారు అనడానికి సాక్ష్యాలు లేవా ఇవి దీని కూడా పెట్టండి అదే సిబిఓ రేపు గవర్నర్ నుంచి పెట్టండి సార్ అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వం పెట్టలేదు కదా ఢిల్లీలో ఢిల్లీ ప్రభుత్వం ఈ స్కామ్ ఈ స్కీమ్ దీని మీద కవిత ఈ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పలే చెప్పింది లెఫ్టినెంట్ గవర్నర్ వాళ్ళకు రిపోర్ట్ ఇస్తే దాంట్లో పోయిందనికల్లా రాస్తున్నారు ఇంత కర్రతోటి ఎవ్వరు మంచిగా గనబడి ఎవ్వరు నీకు అగెన్స్ట్ మాట్లాడితే రాయ్ సీతారాం నాయక్ రాయ్ నాకు ఏమి ఉన్నా లేకున్నా నా మీద పరిచారం చేసి వంద పది సార్లు ఇరవై సార్లు ఏం విచారణలు ఏంటిది ఎవరి కోపం ఉంచడానికి ఏం చేస్తున్నారు తెలంగాణలో అభివృద్ది జరుగుతుంది జరుగుతలేదు చర్చ పెట్టండి మాట్లాడండి మీ నోర్లు ఏమైనా ఆపుతారా మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికి ఉన్నది ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి పెద్దలు అంత పెద్ద వ్యక్తి ఏదో ఇక్కడ ఏదో స్కామ్ నడుస్తుంది ఏం గిన్ని లీటర్ల సారా అమ్ముడు పోతాంది ఏది ఇప్పుడే పోతాందా తెలంగాణ పుట్టినా పుట్టిపోతా పోతా లేదా ఇది ఒక తెలంగాణలో పోతుంది దేశవ్యాప్తంగా లేదు ఇక్కడే లేవు పండుగలు వచ్చినప్పుడు పాపాలు వచ్చినప్పుడు కూడా ఏదైనా పండగలు వచ్చినప్పుడు లేకపోతే అకేజన్స్ వచ్చినప్పుడు వాళ్ళు టార్గెట్స్ కూడా పెంచుతూ ఉంటారు అన్ని చోట్ల ఉంటది ఇది తెలంగాణలో కాదు తెలంగాణలో కాకపోతే ఇంకా ఇంకా కేసీఆర్ గారే చెప్తారు కదా మా దగ్గర మద్యం కల్చర్ ఎక్కువ అని కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండదు అంతే తప్ప అసలు ఏమీ లేదు కదా వచ్చింది అనేది కరెక్ట్ కాదు కాకపోతే ఇది కొంచెం ఆలోచించాల్సిన మరి వారు అట్లా మాట్లాడితే ఎట్ల సార్ మరి మీది ఫుల్ మెజార్టీ ఉంది కదా అసలు లేదులే సార్ ఒకటి ఒకటే నిమిషం ఫుల్ మెజారిటీ ఉంది మీ ప్రభుత్వం బ్యాన్ చేయండి మొత్తం దేశ వ్యాప్తంగా మధ్యపాన నిషేధం పెట్టండి దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారికి అదే కాదు అపనిందో ఏందని ఈ మీ బిజె ఒక ఒకటి ఒకటే నిమిషం సార్ మీ మీతో సిఐడి ఈడి భాగం అంటున్నావు కాదనడానికి ఇక్కడ లోక లోకయుక్త లోక పాలు ఉన్నాయి కదా వాటికి అప్ప చెప్పండి నిన్న సుప్రీం కోర్టు డెసిషన్ తీసుకొని మన ఎలక్షన్ కమిషన్ మీద తీసుకున్న నిర్ణయం తీసుకొని ఇచ్చే రాదు ఆ దుమ్ము మీకు పోతది ఈ దేశానికి లాభం చేసిన వాళ్ళు అవుతారు రేపు వాళ్ళు ఏం చేసినా నిజమే అనిపించే అటువంటి చట్టాలు ఏదైనా తెచ్చేవాళ్ళు అనుకోండి మేము నమస్కారం చేస్తాం ఇదేందండి మా పర్యటన కింద రాసి నాశనం చేస్తా ఉన్నారు ప్రొఫెసర్ గారు గురించి సీబీఐ గురించి మాట్లాడుతున్నారు న్యాయ వ్యవస్థల గురించి కూడా మాట్లాడుతున్నారు కదా చూస్తూనే ఉన్నాం కదా మనం ఏం జరుగుతుందో న్యాయ వ్యవస్థల్లో అందరు కాకపోయినా అక్కడొకటి అక్కడొకటి అక్కడ కూడా సార్ ఎక్కడ ఎక్కడ దీనికి ఎక్కడ అంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసే చేయాల్సిన పనిని మనం మీరు నేను కూర్చొని ఎక్కడ ఎక్కడ అంటే చేయాల్సింది వాళ్ళు వాళ్ళు చేయరు వాళ్ళ అవసరాల కోసం అన్ని వ్యవస్థల్ని బ్రష్ పట్టిస్తారు రాష్ట్రాల్లో వీళ్ళు కేంద్రంలో వాళ్ళు ఇక దానికి ఎక్కడ ఎక్కడ అని మీరు అంటే ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడితే నేను ఏం చెప్తా మీకు మరి సంగారో కా సార్ సత్యలుడ అంటే ఇట్లా సార్ మరి కేంద్ర ప్రభుత్వం అమాయకంగా కాదు దేశం పేరు మీద దేశానికి కస్టోడియన్ వాళ్ళు సార్ బరు రాష్ట్రం అయినంత మాత్రాన నమ యతనామాలది నమ్మ రైట్ నర్సేంగ